అక్కడ బుల్లెట్ సౌండ్ రీసౌండ్ లా వినిపిస్తోంది. రాజకీయాలకు రింగ్ టోన్ గా మారింది. అక్కడ రాజకీయం అంటేనే రంగు పడుద్ది అనే లెవెల్లో ఉంటుంది. దానికి తోడు ఫ్యాక్షన్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి తోడు గన్నులు కూడా గర్జిస్తున్నాయి. ఎవడో గన్ పేలిస్తే డైలాగు దింపామా లేదా అంటున్నాయి అధికార విపక్షాలు. హత్యాయత్నం వెనుక మీరున్నారంటే మీరున్నారంటూ వైసీపీ టీడీపీ పొలిటికల్ గన్స్ పేల్చుకుంటున్నాయి. ఇది రాజకీయ మసాలా బాగా దట్టించిన పల్నాడు పొలిటికల్ క్రైమ్ కథా చిత్రం. గన్ పేలింది, బుల్లెట్ దిగింది, బ్లడ్ పడింది, రొంపిచెర్లా ఉలిక్కి పడింది. పౌరుషాలపేట పల్నాటి కోట నర్సరావుపేట గన్ కల్చర్తో గడగడలాడుతోంది. గన్ పేలితే పోలీసులు రావాలి, బట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్టు రాజకీయ నాయకులు దిగారు. టీడీపీ లీడర్ ఒంట్లో దిగిన బుల్లెట్ సాక్షిగా లీడర్లు రెచ్చిపోతున్నారు. పేలింది గన్ అయితే డైలాగ్ బుల్లెట్స్ దూసుకొస్తున్నాయి. ఇంటికి పోయి తుపాకీతో కాల్చే పరిస్థితి ఇంకా ఉందనంటే గన్ కల్చర్ తీసుకొచ్చి పల్నాడు జిల్లాని ఏమి చేద్దాం అనుకుంటున్నారు, సమాధానం చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య అంతర్గత పోరుని మా మీద మా పార్టీ మీద పెట్టడం అన్యాయం. ఇప్పుడక్కడ బుల్లెట్ సౌండ్ రీ సౌండ్ లా వినిపిస్తోంది. రాజకీయాల రింగ్ టోన్ గా మారింది. అక్కడ రాజకీయం అంటేనే రంగు పడుద్ది అనే లెవెల్లో ఉంటుంది. దానికి తోడు ఫ్యాక్షన్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి తోడు గన్నులు కూడా గర్జిస్తున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం అలవాలలో టీడీపీ మండలాధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై అర్ధరాత్రి రివాల్వర్తో కాల్పులు జరపడం కలకలం రేపింది. బుల్లెట్ తగలడంతో తీవ్ర గాయాలైన బాలకోటిరెడ్డిని బంధువులు హుటాహుటిన నర్సరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తుపాకీ కాల్పుల్లో గాయపడ్డ బాలకోటిరెడ్డి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో నిద్రిస్తోన్న సమయంలోనే తలుపులు కొట్టి బయటకు పిలిచి గుర్తు తెలియని వ్యక్తులు బాలకోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఒక బుల్లెట్ ఆయన పొట్టలోకి దూసుకుపోగా మరో బుల్లెట్ గురితప్పింది. కాల్పులు జరిపిన వారిలో రాముడు అనే వ్యక్తి ఉన్నాడని చెప్తున్నారు బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు. గతేడాది జూలై 19న కూడా ఇదే బాలకోటిరెడ్డిపై వెంకటేశ్వర రెడ్డి దాడి చేశాడు. చిట్టిపోతుల వారి పాలెల్లో బాలకోటిరెడ్డి వాకింగ్ వెళ్లిన సమయంలో అటాక్ చేశారు. కత్తులు గొడ్డలతో దుండగులు ఆయనపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ బాలకోటిరెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బాలకోటిరెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నం జరగడంతో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య డైలాగులో బుల్లెట్లు దిగుతున్నాయి. బలమైన టీడీపీ నేతను హత్య చేసేందుకు ఎమ్మెల్యే గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డిని కోవర్ట్గా ఉపయోగించాడని టీడీపీ నర్సరావుపేట ఇన్ఛార్జ్ అరవింద్ బాబు ఆరోపించారు. పల్నాడులో వైసీపీ నేతల హత్య రాజకీయాలు పెరిగిపోయాయని టీడీపీ నేతలు ఆరోపించారు. మరి గన్ కల్చర్ అనేది మొట్టమొదటిసారిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కనుసన్నల్లోనే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నర్సరావుపేట పట్టణంలో 75 ఏళ్ళుగా ఎప్పుడు కూడా ఈ గన్ కల్చర్ లేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాతే హత్య రాజకీయాలు ఎక్కువైనాయి. వెంకటేశ్వరరెడ్డితో పాటు టీడీపీ నేతల కాల్ డేటా తీసి అతను ఏ పార్టీలో ఉన్నాడో తేలుద్దామా అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ నేతలకి సవాల్ విసిరారు. టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. గన్ కల్చర్ రావడం దురదృష్టకరమని, ఈ కేసులో ఉన్నవారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించామన్నారు ఆయన. వాళ్ళిద్దరి మధ్య అంతర్గత పోరుని మా మీద మా పార్టీ మీద పెట్టడం అన్యాయం. నేను ఛాలెంజ్ విసురుతున్నాను, రండి. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా, అతను ఏ పార్టీలో ఉన్నాడు, ఇప్పటికీ ఎవరితో ఉన్నాడు, అన్నీ కూడా కాళ్ళు డేటా తీద్దాం. ఎవరెవరు పాత్ర ఉందో మొత్తాన్ని కేసులో పెడతాను. అయితే పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. టీడీపీ నేతల మధ్య మనస్పర్ధలతోనే హత్యాయత్నం జరిగిందని పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి చెప్పారు. వెంకటేశ్వరరెడ్డికి బాలకోటిరెడ్డి 6.5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని,
దాంతో పాటు ఎంపీటీసీ పదవి స్థానం చెప్పి ఇవ్వకపోవడంతో బాలకోటిరెడ్డిపై వెంకటేశ్వర రెడ్డి కక్ష పెంచుకున్నాడన్నారు. బాలకోటిరెడ్డిని హత్య చేయించేందుకు జైల్లో పరిచయమైన అంజిరెడ్డికి 4 లక్షల రూపాయల సుపారీ వెంకటేశ్వర రెడ్డి ఇచ్చాడు. అంజిరెడ్డి తన స్నేహితుడు వెంకటేశ్వర్లతో కలిసి రాజస్థాన్ వెళ్లి 60,000 రూపాయలతో రివాల్వర్ కొనుగోలు చేశాడని ఎస్పీ తెలిపారు. బాలకోటిరెడ్డిపై కూడా వెంకటేశ్వర్లే కాల్పులు జరిపాడని విచారణలో తేలింది. అంజిరెడ్డి వెంకటేశ్వర్లతో పాటు వెంకటేశ్వర రెడ్డి రాముణ్ణి అరెస్ట్ చేశారు. రెండు పార్టీల మధ్య కానీ అలాంటిది లేదు. ఇదంతా అంతర్గతంగా ఒకే పార్టీలో జరిగినటువంటి ఇష్యూనే. ఇది కేవలం ఆ ఎంపీటీసీ పదవికి ఆయన కేటాయించకపోవడం బాలకోటిరెడ్డి గారు, అలాగే 6.5 లక్షలు ఇవ్వకపోవడం ఇంకొక అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. కోటిరెడ్డి గారు ఎంత అమౌంట్ అయినా పెట్టి వెంకటేశ్వర రెడ్డిని చంపుతాడు అన్న డౌట్ కూడా వెంకటేశ్వర రెడ్డికి ఉంది. వారు చెప్పడం జరిగింది మాట, నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది అంత పెద్ద ఆయన అని అడిగితే అతను చెప్పిన విషయం అది, ఇదేంటి జరిగిందే విషయం. ఇందులో నలగర్ని కూడా మేము అరెస్ట్ చూపిస్తున్నాం ఈరోజు. తెలిసిన వాళ్ల పేరు చెప్పి అర్ధరాత్రి డోర్ కొట్టారని, ఆ సమయంలోనే కాల్పులు జరిపారని అన్నారు ఎస్పీ. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు తయారైంది పల్నాడులో ఫ్యాక్షన్ సీన్. ఇప్పటిదాకా మారణాయుధాలతో విరుచుకుపడ్డ ఫ్యాక్షన్ ఇప్పుడు గన్ కల్చర్తో హల్చల్ చేస్తుండటంతో పల్నాడులో టెన్షన్ నెలకొంది.